నమశివాయ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పోలిపాడ్యమి ఏ రోజు అలానే పోలిపాడ్యమి రోజు ఏ టైంలో పూజ అనేది చేసుకోవాలి అలానే పోలిపాడ్యమి రోజు తులసి కోట లేని వాళ్ళు ఏ విధంగా అయితే ఈ పూజను చేసుకోవాలి అలానే నీటిలో దీపాలను ఏ విధంగా అయితే వదులుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది వీడియో అయితే చూసేద్దాము పోలీ పాడ్యమి డిసెంబర్ పదమూడు బుధవారం వచ్చిందండి తెల్లవారుజామున లోపే ఈ పోలిపాడ్యమి దీపాలు అనేది వదులుకుంటే మంచిది తెల్లవారుజామున ఈ విధముగా తులసి కోట లేని వాళ్ళు ఈశాన్యం మూల పీటనైతే వేసుకుని పీట పైన ఈ విధంగా పసుపు నీళ్ళను అయితే చిమ్ముకొని బాగా స్ప్రెడ్ చేసుకుని పసుపు అంతా ఇప్పుడు దీనిపైన పద్మం ముగ్గు వేసుకోవాలి తులసి కోట ఉన్నవాళ్ళు ఇదే విధముగా తులసి కోట ముందు ఈ విధంగా పసుపు నీళ్ళని చిమ్ముకొని ముగ్గు వేసుకొని మిగిలినదంతా కూడా ఇదే విధముగా చేసుకోవాలి పీట వేసి ఫోటో అనేది పెట్టము తులసి కోట ముందు అయితే తులసి కోట ముందు ఈ విధంగా ముగ్గు అయితే వేసుకొని మనము దీపాలు అయితే వదులుకోవాలి తులసి కోట లేని వాళ్ళు ఈ విధముగా ఈశాన్య మూల ఈ విధంగా పీటనైతే ఉంచుకొని ఈ విధంగా ముగ్గు అయితే వేసుకొని ఈ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలను కూడా వేసుకోవాలి ఈ ఈ విధముగా ఈ పోలిపాడ్యమి పూజ అనేది కార్తీక మాసం చివరి రోజు అమావాస్య అయిన మరుసటి రోజు పాడ్యమి రోజు చేసుకోవాలి ఈ విధముగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ముందుగా తమలపాకును తీసుకుని ఈ విధముగా పసుపు గణపతిని అయితే చేసుకుని బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుని ముందుగా మనం గణపతిని పూజిస్తాం కాబట్టి పసుపు గణపతిని అయితే ముందుగా పీట మీద పెట్టుకుని గణపతి దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పెట్టుకుని ఆ తర్వాత ఈశ్వర్ని పటము నుంచుకోవాలి శివుని ఫోటో ఎప్పుడు సతీ సమేతముగా ఈ విధముగా పార్వతి పరమేశ్వర్లు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవాలి ఈ విధముగా ఫోటోను పెట్టుకొని మామిడాకు ఉంటే మామిడాకు పెట్టుకొని ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి ఈ విధముగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత మనం పసుపు గణపతికి ఒక దీపము అలానే పళ్ళకి దీపారాధన చేయడం కోసం ఏకాత్రుల్లో ఆవు నెయ్యను ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి పోలిపాడ్యమికి కావలసిన పూజా వస్తువులన్నింటినీ కూడా మనం ముందు రోజు రాత్రే సిద్ధంగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు పీట మీద అలంకరణ అయిపోయిన తర్వాత పీట ముందు అదే విధముగా కొంచెం పసుపు నీళ్ళనైతే చిమ్ముకొని పసుపు అంతా కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ కూడా పద్మం ముగ్గు అనేది వేసుకోవాలి ఈ విధముగా పద్మం ముగ్గు వేసుకుని చుట్టూ బంధనం కూడా వేసుకోవాలి ముగ్గు ఒకటి మధ్యలో వేసేసి వదిలేయకూడదు చుట్టూ కూడా ఈ విధముగా వేసుకోవాలి పోలిపాడ్యమి రోజు నదులు చెరువులు ఉన్నవాళ్ళు అయితే వాటిలో దీపాలను అయితే వదులుతారు లేని వాళ్ళు ఈ విధముగా ఇంట్లో శివుని ఫోటో ముందు కానీ లేదంటే తులసి కోట ముందు కానీ ఈ విధముగా అయితే ఒక పళ్ళెంలో మనకి నీళ్లు అనేది ఎక్కువ పట్టే విధముగా మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటిలో అయితే ఈ విధంగా నీళ్ళను వేసుకుని పెట్టుకోవాలి ఈ విధముగా కొంచెం ఖాళీగా ఉండాలి అలానే వీటిలో మనం ఎలాంటి నాన్ వెజ్ వండుకోవడం కానీ పెట్టుకోవడం కానీ చేసి ఉండకూడదు అలాంటి వాటిని తీసుకోవాలి ఈ విధంగా ముగ్గు వేసుకొని ముగ్గులో కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఒక పళ్ళెంలో నీళ్ళని వేసుకొని ఆ పల్లెంకి ఈ విధముగా పసుపు గంధం కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకోవాలి ఈ నీటిలో మనం పసుపు కుంకుమ అక్షింతలు అలానే పువ్వులను కూడా వేసుకోవాలి ఈ విధంగా పువ్వులు పువ్వుల రేఖలను కూడా ఈ విధంగా నీటిలో అయితే వేసుకోవాలి ఆ తర్వాత అరటి డొప్పను అయితే తీసుకోవాలి ఒత్తులను నీటిలో వదులుకోవడం కోసము మనం ఈ విధంగా అరటి డొప్పనైతే తీసుకోవాలి అరటి డొప్ప లేని వాళ్ళు ఈ విధముగా కొబ్బరి చిప్పనైనా తీసుకోవచ్చు లేదంటే జిల్లేడాకులు కానీ మనకి ఈ విధముగా నీటిలో తేలే విధముగా ఏవి ఉంటే వాటిలో వదలవచ్చు దొరికితే కనుక అరటిడప్పని వాడుకోవడం చాలా ఉత్తమం ఈ విధంగా అరటి డొప్పకు పసుపు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని దీనిలో అయితే ఒత్తులను వేసుకోవాలి పోలిపాడ్యమి రోజు ఒత్తులు నెల అంతా చేయని వాళ్ళు అయితే ఈ ఒక్కరోజు చేసినా కూడా అంత ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి పోలిపాడ్యమి రోజు నెల అంతా వెలిగించే ముప్పై ఒక్క ఒత్తులు అలానే పోలి పాడ్యమి రోజు ఒత్తులను కలిపి వెలిగించుకోవాలి అలానే ఈ పోలిపాడ్యమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా వెలిగించుకోవచ్చు మనం కార్తీక పున్నమి రోజు కానీ కార్తీక మాసంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించిన వారు ఈ విధముగా పోలిపాడ్యమి రోజు కూడా వెలిగించుకోవచ్చు నెలలో ఎప్పుడు వెలిగించకపోయినా ఈ ఒక్కరోజు వెలిగిస్తే నెల అంతా చేసిన పుణ్యం మనకి లభిస్తుంది ఈ విధముగా పసుపు గంధం కుంకుమ బొట్టులను పెట్టుకుని ఆ తర్వాత పువ్వులను పెట్టుకొని అలానే గంధము అక్షింతలను వేసుకొని దీపాలకి మనము చిన్నవి చిప్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవాలి మనకి దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి పసుపు కుంకుమ గంధం అక్షింతలతో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించి దీపం వెలిగించుకోవాలన్నమాట కాబట్టి ముందుగా గణపతికి దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఈశ్వరుని ఫోటో దగ్గర ఉన్న దీపాలను కూడా వెలిగించుకొని ఆ తర్వాత ఈ అరటి డొప్పలో పెట్టుకున్న మనం దీపాలను కూడా వెలిగించుకొని ఈ విధముగా ధూపాన్ని అయితే చూపించుకోవాలి ధూపాన్ని చూపించుకున్న తర్వాత మనం పూజ ఏ విధముగా అయితే చేసుకుంటామో అదే విధముగా చేసుకోవాలి ఈ విధముగా దీపాలను వెలిగించిన తర్వాత చిన్న బెల్లం ముక్కని పసుపు గణపతి దగ్గర పెట్టుకోవాలి అదే విధముగా మనం చేసుకున్న నైవేద్యాలను పళ్ళు అలానే తాంబూలము సమర్పించుకోవాలి ఈ విధముగా తాంబూలం మీద ఒక్క చిల్లరను కూడా పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి మనకి చివరి రోజు కాబట్టి కొబ్బరికాయనైతే ఖచ్చితంగా కొట్టుకోవాలి కాబట్టి కొబ్బరికాయను కూడా కొట్టుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ విధముగా మనం హారితనైతే ఇవ్వాలి అరటి డొప్పలను నీటిలో వదిలేలోపు ఇంకొంచెం నెయ్యిని వడ్డించుకుని వదిలితే ఎక్కువసేపు వెలుగుతాయి లాస్ట్లో దీపాలను అనేది వదలాలి దీపాలు కూడా ముందుగానే వెలిగించుకోవాలి నీళ్ళల్లో వేసేసుకున్న తర్వాత వెలిగించుకోకూడదు హారతి ఇచ్చిన తర్వాత హారతిని కూడా సమర్పించి దేవుడికి ఆ తర్వాత పెట్టిన నైవేద్యాల మీద తాంబూలం అన్నింటిపైన కూడా కొంచెం నీళ్ళనైతే వేసుకుని ధూప దీప నైవేద్యం సమర్పయామి అక్షితాం సమర్పయామి సుగంధ పుష్పం సమర్పయామి అని స్వామివారికి చూపించి ఆ తర్వాత మనం వెలిగించిన అరటి డప్పలో ఒత్తులను బయట తులసి కోట దగ్గర పెట్టుకుంటే కనుక ఆకాశంలోకి చుక్కలు కనిపిస్తాయి కదా చూసి దన్నం పెట్టుకుని కార్తీక దామోదరునికి ఆ తర్వాత ఈ విధముగా నీటిలో వదిలి మూడు సార్లు ఈ విధముగా అరటి డప్పను ముందుకు తొయ్యాలి ఈ విధముగా దీపాలను నీటిలో వదిలిన తర్వాత పోలి పాడ్యమి రోజు అసలైన కథ పోలి స్వర్గం కథనైతే చెప్పుకోవాలి ఒక ముసలి చాకలి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్లలో చిన్న కోడలు పోలి తనకు చిన్ననాటి నుండి పూజలు చేయడము దేవుణ్ణి ఆరాధించడం అంటే చాలా ఇష్టం ఇది తన అత్తకి ఏమాత్రం నచ్చేది కాదు పోలి అత్త తనలాంటి భక్తురాలు మరొకరు లేరనే భ్రమలో ఉండేది ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు పాటించే హక్కు తనకు మాత్రమే ఉందనే అహంకారంతో ఉండేదట అందుకే కార్తీక మాసం వచ్చిందంటే చాలు చిన్న కోడలను తప్ప మిగిలిన నలుగురు కోడలను వెంటబెట్టుకుని వెళ్ళి స్నానం చేసి దీపాలను నదిలో వదిలొచ్చేది అయితే తన చిన్న కోడలైన పోలి దీపం పెట్టకుండా అత్త చేసిన ప్రయత్నాలు ఏమాత్రం సాగలేదు దీపాలను అందుబాటులో లేకుండా చేసినప్పటికీ పోలి ఇంటి సమీపంలో ఉన్న పత్తి చెట్టు నుంచి కొంత దూదిని తీసుకుని దాంతో ఒత్తిడి చేసుకుని కవ్వానికి ఉన్న వెన్నన్ రాసి దీపాన్ని వెలిగించేదట ఆ దీపం కూడా ఎవరికి కనబడకుండా మేదర బుట్టను కప్పేది ఇలా పోలి కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించింది కార్తీక మాసం చివరి రోజు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లను తీసుకుని దీపాలను వదలడానికి నదీ స్నానానికి వెళుతూ వెళ్తూ ఆ రోజుకి సరిపడా పని అంతా కూడా పోలికి తీరిక లేకుండా అప్పగించి వెళ్ళింది అయినా కూడా పోలి చకచకా పనులన్నీ పూర్తి చేసి అన్ని కష్టాలను అధిగమించి కార్తీక దీపాన్ని వెలిగించింది తన భక్తి శ్రద్ధలను చూసి దేవతలు ముచ్చటపడ్డారు వెంటనే తనను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానంలో వచ్చారు అది చూసిన అత్త తన నలుగురి కోడళ్ళు అది తమ కోసమే వచ్చిందని సంతోషపడ్డారు అయితే అందులో పోలి ఉండేసరికి షాక్ అయ్యారు వారు వారు కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే త అందరిలో పోలి కాళ్లను పట్టుకుని వేడుకున్న ప్రయత్నం లేకపోయింది విమానంలోని దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని ఎవరైతే నిష్కల్మషమైన మనసు ఉందో వారికి మాత్రమే స్వర్గానికి అనుమతి లభిస్తుందని చెప్పారు అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పోలి స్వర్గాన్ని చేసుకుంటూ అమావాస్య ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే ఒత్తిడిని వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలి తల్లి కథ ద్వారా మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఏ విధంగా పూజ చేసామో అనేది కాదు ఎంత భక్తితో పూజ చేసామో అనేది ముఖ్యం కాబట్టి మనం ఈ కథలో కూడా అర్థం చేసుకోవాల్సినదే నాకు తెలిసిన విషయాల్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఆ కార్తీక దామోదరుడు మనందరి పూజలను కూడా అందుకుని ఆయన కృపా కటాక్షాలు మనందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్